హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ పగ తెలుగు డబ్డ్ మూవీ. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ మూవీని థియేట్రికల్ రిలీజ్ ఏం లేకుండా కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్లో స్క్రీనింగ్ చేశారు. అండ్ ఇప్పుడేమో ఇలా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్కి వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అండ్ మల్లేశం సినిమాను తీసిన రాజ్ రచ్చకొండ ఇద్దరూ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక పాయింట్కి వస్తే మూవీ నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఇది వరకు చూసిన చాలా సినిమాల్లాగే ఉంది. ఒక రెగ్యులర్ రివెంజ్ ఫ్యామిలీ డ్రామా విత్ ఎ ల్యాగ్ స్క్రీన్ ప్లేలా ఉంది. డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్గా ఈ మూవీలో రివెంజ్ అనేది వన్స్ మొదలైతే ఇంకా ఆగదు, జనరేషన్స్ నుంచి జనరేషన్స్ వరకు పాస్ అవుతూనే ఉంటుంది అనే థీమ్తో వెళ్తుంది. టైటిల్లో రివర్ ఆఫ్ బ్లడ్ అనే క్యాప్షన్కి తగ్గట్టే నీటిలో శవాలు యాడ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ప్లాట్ ఎప్పటి నుంచో చాలా అంటే చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. అది కూడా ఈ జోన్రాలో దీనికంటే ఎంగేజింగ్గా ఉన్న సినిమాలు ఆల్రెడీ ఎన్నో చూసేశాం. బట్ ఈ మూవీ మాత్రం డ్యూరేషన్ తక్కువైనప్పటికీ స్లోగా రన్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. ఫస్ట్ 30 మినిట్స్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు దేని గురించి అనే క్యూరియాసిటీ క్రియేట్ చేసినా కానీ వన్స్ కాన్ఫ్లిక్ట్ ఏంటో చూపించాక మొత్తం అర్థమైపోయింది. ఇంకా తర్వాత ఏదో అలా వెళ్తుంది తప్ప పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే లేదు. అలాగే వీరు చేసే రివెంజ్ యాక్షన్స్లో ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండదు అండ్ ఎక్కడా కూడా సరైన ఎమోషన్ కూడా క్రియేట్ అవ్వలేదు. బట్ ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్లో ఒక చిన్న డార్క్ ఎలిమెంట్తో పాటు క్లైమాక్స్లో ఒక మెసేజ్ ఇచ్చినట్టుంటుంది. ఇవి కొంతవరకు ఓకే, కానీ అవన్నీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్లో హెల్ప్ చేయలేదు. ఇంట్రెస్ట్గా ప్రొసీడ్ అవ్వాలి కదా, మరి మెయిన్గా అదే మిస్ అయింది. ప్రీవియస్గా సౌండ్ డిజైనర్గా కొన్ని మూవీస్ చేసిన నితిన్ లుకోస్ ఈ మూవీతో డైరెక్టర్గా డెబ్యూ ఇచ్చారు. మేకింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉన్నా తీసుకున్న స్టోరీ అయితే చాలా సింపుల్ అండ్ రొటీన్. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొచ్చిప్పు అండ్ జోయి క్యారెక్టర్స్ చేసిన వారి పర్ఫార్మెన్సెస్ కంపారిటివ్గా వేరే వారికన్నా బెటర్ అనిపించాయి. సాంగ్స్ అయితే ఏముండవో, బీజిఎం ట్రాక్స్ కూడా చాలా తక్కువ చోట్ల మాత్రమే ఉంటాయి, ఎక్కువగా సింక్ సౌండ్తోనే ఉంటుంది. ఇంకా ఆ లొకేషన్స్కి తగ్గట్టు సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ అయితే ఓకే ఓకే. సో ఫైనల్గా చెప్పాలంటే వీలుంటే ట్రై చేయొచ్చు. డ్యూరేషన్ అయితే 1 అవర్ 40 మినిట్స్ మాత్రమే. బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ సీన్స్ లాంటివి అయితే ఏమీ ఉండవు. మూవీ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ సోనీలివ్. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ చేసుకొని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.